ఎంన్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. కరోనా అంటే లెక్కలేకుండా మండపేట యూనియన్ బ్యాంక్ వద్ద ఈరోజు ఉదయం ఒక్కసారిగా వందలాది మంది ప్రజలు ఆధార్ కార్డులో మార్పుల కోసం ఇతర కారణాలతో యూనియన్ బ్యాంక్ వద్దకు అంతమంది గుమికూడితే బ్యాంక్ అధికారులు మాత్రం చోద్యం చేస్తున్నారు. బ్యాంక్ వద్ద స్థానికంగా ఉంటున్న ప్రజలు ఇప్పటికే కరోనా ఆందోళనతో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా యూనియన్ బ్యాంక్ చేరుకున్న ప్రజలు కనీస దూరం పాటించకుండా ఒక్కసారిగా బ్యాంక్ చేరుకోవడంతో బ్యాంక్ సిబ్బంది ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులను వారు ఆశ్రయించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ప్రజల్ని అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. ఎందుకు ఇంతమంది వచ్చారని అక్కడ ప్రజల్ని అడిగితే ఆధార్ కార్డ్ లింకప్ అవసరమని, మరికొంతమంది ఇసుక బుకింగ్ కొరకు ఈ కేవైసీ నిమిత్తం తమ ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ లింకప్ చేసుకునేందుకు బ్యాంక్ వచ్చామంటున్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో యూనియన్ బ్యాంక్ వద్ద మాత్రం అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వలన నగదు కోసం వచ్చిన ఖాతాదారులు బారులు తీరి తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండడం ఎంతవరకు సమంజసం అని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.